नमस्ते वेलकम टू बीसीएन न्यूज़ नीन सोनिया बुलेटिन मुंदुगा हेडलाइन्स चूद्दाम। मेदक्लो मुख्यमंत्री पर्यटन पुरस्कृतिंचुकोनी एर्पाट्लनु परिशीलिंचिन मंत्री हरीश राव। मरोसारी पार्टी टिकेट इव्वडंपै मुख्यमंत्री केसीआर को कृतज्ञत तेलिपिन एम्मेल्ये गूडेम महिपाल रेड्डी। वक्रा महिला संघाल प्रतिनिधुल आत्मीय समावेशंलो पाल्गोन्न काकिनाड रूरल एम्मेल्ये कन्नबाबु। सोमाजिगुड डिविजन्लो संक्षेम पथकालपै अवगाहन सदस्सु निर्वहिंचिन एम्मेल्ये दानं नागेंदर्। बीआरएस एम्मेल्ये अभ्यर्थिगा अवकाशं राकपोवडंतो भावोद्वेगानिकि गुरैन स्टेशन गणपूर् एम्मेल्ये राजय्य। डीटेल चूस्ते मुख्यमंत्री केसीआर मेदक निर्मित नूतन कलेक्टरेट जिला पोलीस कार्यालय पार्टी कार्यालय प्रारंभोत्सव कार्यक्रम में पाल्गोनटक विचे सदर्भंग मंत्री हरीश राव इतर प्रजा प्रतिनिधुलतो अधिकारलतो कलिसि सभास्थल एर्पाटुलनु परिशीलिंचारु। राबోయే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు అభ్యర్థిగా శాసన సభ్యులు గూడ మహిపాల్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గూడ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తనపైన పూర్తి నమ్మకంతో మూడోసారి పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు। సీఎం నమ్మకాన్ని వమ్ము చేయకుండా పటాన్చెరు ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు। మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఎంపీ కోత ప్రభాకర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు। राष्ट्र मुख्यमंत्री कल्लकुंट्ल चंद्रशेखर राव गारु बीआरएस पार्टी अध्यक्षुडु केसीआर गारु तेलंगाणा राष्ट्र व्याप्तंगा तेलंगाणा राष्ट्र बीआरएस पार्टी सभ्युलनु असेंबली टिकेट्लनु ई रोज डिक्लेर चेयडं जरिगिंदि। 105 मंदिकि ई रोज डिक्लेर चेयडं जरिगिंदि। ये माट इच्छो आट प्रकार मड़म तिपक केसीआर गारु 99% सिटिंग लके टिकेट नेनु मुख्यमंत्री गारी शिरसु वंचि नमस्करिंचुकुंटू धन्यवाद उन्नाडु काबट्टी तप्पकुंडा पटंचेरु नियोजकवर्ग प्रजल तरफ नाकु मूडो सारी टिकेट डिक्लेर चेसिनंदुकु मुख्यमंत्री गारी केसीआर गारी अलागे జిల్లా మంత్రి హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను। కాకినాడ వైద్యనగర్లోని క్యాంప్ కార్యాలయంలో డ్వాక్రా మహిళా సంఘాల ప్రతినిధులతో ఎమ్మెల్యే కన్నబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు అధిక ప్రాధాన్యతలు ఇచ్చి వారికి అండగా నిలిచారని తెలిపారు। చంద్రబాబు ఎల్లో మీడియా మాటలను మహిళలు నమ్మొద్దని సూచించారు। గత 4 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వల్ల మీకు మేలు జరిగితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పట్టం కట్టాలని స్పష్టం చేశారు। ఈ ఆత్మీయ కార్యక్రమంలో రూరల్ డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ ఎంపీ ग्राम अध्यक्ष गांजा सत्यबाबू इंका चाल मंदिर पेद इंतमंद पे मर्चिपता एक्ट चोट सो पेर चपन अंदर इक हाजर दूर चूस्त प्रसाद गायक ना हृदयपूर्वक नमस्कार एजेंडा लेदु आत्मीय समावेश मात्रमे एं चेसाडु चिवरिकि पसुपु कुंकुमनि 10,000 अकौंट्लु वेसि चेतुलु दुरुपुकुंटे
నువ్వు పసుపు కుంకుమ ఇస్తే నీకు పసుపు రాస్తాం అని చెప్పి అది రాసి పంపించి బొట్లు పెట్టి పంపించారు జనం. అది కూడా మూడు సార్లు వేసారంట. కానీ నేను చేస్తానని చెబితే చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వచ్చిన మొదటి సంవత్సరం నుంచే అమలు చేసి చూపించారు. ఇప్పుడు అడిగా నేను సో మాజీగూడ డివిజన్లో గృహలక్ష్మి పథకం మరియు దళిత బంధు మీద వస్తున్న అపోహలు మరియు ప్రచారాలను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే దానం నాగేందర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్ వరం సంగీత శ్రీనివాస్ యాదవ్ డివిజన్ అధ్యక్షులు మరియు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. आप दे रहे हमारे बस्ती के लीडर साहब, पहले दिए था हम सबको पैसे गिर गया, आप दे रहे लेकिन जरूर जो ये लोग भी पैसे में चला वो क्या है महिला क्या స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే రాజయ్య ఈరోజు బూర్న వినిపించారు. నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో వచ్చి తనను ఓదార్చిన అభిమానులను చూసి ఎమ్మెల్యే రాజయ్య భావోద్వేగానికి గురయ్యారు. వారిని ఓదార్చుతూ కన్నీటి పర్యంతమయ్యారు. హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ మాట్లాడుతూ 2005 నుంచి నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ లో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తున్నానని, తెలంగాణ వచ్చాక 2014-2018 పార్టీ అభ్యర్థిగా అవకాశం నియోజకవర్గ ప్రజలు గులాబీ శ్రేణిలో కృషితో గెలుపొందానన్నారు. రానున్న రోజుల్లో అందరినీ కలుపుకొని వెళ్తూ మళ్లీ గెలిచి నియోజకవర్గ ప్రజల సేవకు పునరంకితమవుతానని తెలిపారు. ఖచ్చితంగా చర్చ చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని ఉదాహరణ చెప్పాలంటే మీరు కార్పొరేట్ నుంచి జరిగినటువంటి అభివృద్ధి గతంలో 40 ఏళ్ల క్రితమో ఎప్పుడో నిర్మాణం చేపట్టినటువంటి బ్రిడ్జెస్ నిధుల అవసరంలోకి వస్తే సమైక్య రాష్ట్ర ప్రభుత్వ శాఖ కోసం సంపూర్ణంగా 3 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అనేక జంక్షన్లు కూడా ఒక థీమ్తో ఏర్పాటు చేయడం జరిగింది. ఉదాహరణ చెప్పాలంటే జయశంకర్ గారి పేరుతో ఉన్నటువంటి ఉద్యానవనంలో సీనియర్ సిటిజన్స్ కావాల్సినటువంటి సీటీ కార్యక్రమం కానీ, మహిళలకు కావాల్సినటువంటి చెరువులు కానీ, యువకులకు కావాల్సినటువంటి షెడ్యూల్ కోర్స్ కానీ. చెల్లింగంపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విపరీకపొడి గాంధీ పిలుపు మేరకు అల్విన్ కాలనీ 124వ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ 2వ రోజు డివిజన్లోని అల్విన్ కాలనీ ఫేజ్ 1, ఫేజ్ 2లో పాదయాత్ర చేసి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులన్నీ దాదాపు 90% పూర్తయ్యాయని, పెండింగ్లో ఉన్న చిన్న చిన్న పనులను వెంటనే పూర్తి చేస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. జై తెలంగాణ. ఈరోజు కేసీఆర్ కేటీఆర్ పిలుపు మేరకు, మా ఎమ్మెల్యే అర్కపూడి గాంధీ గారి పిలుపు మేరకు, మా ఎంపీ గారి పిలుపు మేరకు ఈరోజు నేను 2వ రోజు పాదయాత్ర చేయడం జరిగింది. ఈరోజు నిన్న ఆల్వేన్ కాలనీ ఫస్ట్ ఫేస్, ఈరోజు సెకండ్ ఫేస్ కలిపి పాదయాత్ర చేస్తున్నా. ఈరోజు మేము వెళ్తుంటే కొన్ని సమస్యలు చెప్పినమాట వాస్తవమే. 90% ఆల్వేన్ కాలనీ వర్కులు పూర్తి అయినాయి ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేస్లో. ఇంకొక 10-15 ఆయన ఆధ్వర్యంలో భారీ మెజార్టీతోని మేము మళ్ళీ ఇప్పుడు అదే పాదయాత్ర చేస్తున్నాం కాబట్టి భారీ మెజార్టీతోని ఆ ఎమ్మెల్యే గారిని నా డివిజను మా శేలింగంపల్లి మొత్తం మీద 150,000 మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం. వదిలాలి.
ఢిల్లీలో కవిత మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమందికి మహిళలకి స్థానం కల్పించారని మాజీ మంత్రి కొండా సురేఖ వరంగల్లో నిలదీశారు. కేవలం కవితకు టికెట్ ఇస్తేనే 33% రిజర్వేషన్ ఇచ్చినట్లని అన్నారు. రేఖా నాయక్ ఎందుకు టికెట్ ఇవ్వలేదు, ఒక మహిళ ఎదిరిస్తే వారిని తీసి పక్కన పెడతారా, ఎదిరిస్తే టికెట్ ఇవ్వరా అనేది బీఆర్ఎస్ పార్టీలో ఉందని కొండా సురేఖ అన్నారు. ఒక కవితకు టికెట్ ఇస్తే 33% ఇచ్చినట్టే వాళ్ళ ఆలోచన ప్రకారం అది కరెక్ట్. ఈరోజు రేఖా నాయక్ టికెట్ ఇవ్వలేదండి. రేఖా నాయక్ లాస్ట్ టైమే మినిస్టర్ ఇవ్వాలే. అమ్మాయి ఒక ట్రైబల్ పీజీ చేసింది అమ్మాయి, అంటే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి టికెట్ ఇరా. అమ్మాయిని అలాగే కొంచెం మాట్లాడుతుంది. ఈసారి అమ్మాయిని మొత్తానికి టికెటే కట్టింగ్ పెట్టింది. లాస్ట్ టైం నాకు పెట్టినట్టు ఈసారి అమ్మాయికి పెట్టారు. బొడిగేసే అవకాశం ఉండదు. ఎవరైతే నోరు మూసుకొని కాలు చెప్పకుండా తేలులాగా పడి ఉంటారో వాళ్ళకు మాత్రం అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు రేఖా నాయక్ను ఎందుకు తీసేశారని ఒక రీజన్ చెప్పాలి. ఈరోజు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఎంత నీతిమంతులు, ఎంత ప్రజలకు సేవ చేసిండ్రు, ఆమె ఏం అన్యాయం చేసింది, ఇదొక్క ఉదాహరణ చెప్పమనండి. అప్పుడు 33% రిజర్వేషన్కు వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. భువనగిరి నియోజకవర్గం భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు కప్రాయపల్లి గ్రామాల నుండి సుమారు 200 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, హైదరాబాద్ శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి కేసీఆర్ది అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై బీఆర్ఎస్ పార్టీలో చేరామని తెలిపారు. మళ్ళీ అంత ఫోటో అంతా కావచ్చు. ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, అధికారంలో ఉన్న పెద్దలు ఎవరి బిచ్చంతో అయితే ఈనాడు పదవి అనుభవిస్తున్నారో, వారు పదవిలోకి రాకముందు ఎలా ఉన్నారో, ఏం వ్యాపారాలు చేస్తారో, లక్షల కోట్లు ఎలా సంపాదించారో ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు సాధించడం ఖాయమన్నారు. మళ్ళీ మాయ మాటలు చెప్తే సాధ్యం కాదని తలంచి రైతన్నలకి 9 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది, లక్ష రూపాయల రుణమాఫీ చేస్తారని చెప్తే అందులో 80,000 వడ్డీకి పోతే మిగిలింది 20,000 నా రైతన్నకి రుణమాఫీ చేస్తున్నాడు అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఎందుకు ఎన్నికల ముందు ఎన్ని చేస్తున్నాడు, దళిత పొందని, గిరిజన పొందని, మైనారిటీ పొందని, బీసీ పొందని ఎందుకు ఇప్పుడు ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు? నిన్ను పదవుల్లో నుంచి తెలంగాణ ప్రజల ఇంటికి పంపిస్తున్నారని ఇప్పుడు గుర్తొచ్చిందా? ఈ కపట ప్రేమ, ఈ కపట నాటకం, దీన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధికారంలో ఉన్న అధికార పెద్దలు అధికార దహంతో అధికార మదంతో ఎవరి పిచ్చంతోనైతే ఈనాడు పదవి అనుభవిస్తున్నారు, అనుభవించే నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారిని, మీరు ఆ నాయకులకు ఉన్న స్వభావం ఏంటో, ఆ నాయకుల యొక్క ప్రవర్తన ఏంటో, ఆ నాయకులు ప్రజల్ని ఏ రకంగా చూశారో నేను వేరే చెప్పలేకర్లేదు. అదొక్కసారి మీ మనసులో పెట్టుకొని ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కలిసి మెలిసి మీతో ఉన్న నన్ను, మిమ్మల్ని, మిమ్మల్ని నన్ను, మనందరం ఒకటిలా చూసుకోవాలి అని నా కుటుంబ సభ్యుల్ని మరొకసారి కోరు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ, ఈ నెల 21న ఏఐటీయూసీ 16వ మహాసభల సందర్భంగా వేజ్ బోర్డు సభ్యులు, ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి, సీతారామయ్య, రాజ్ కుమార్లు ఆధ్వర్యంలో బెల్లంపల్లి బ్రాంచ్ నూతన కమిటీ ఎన్నుకున్నట్టు తెలిపారు. గత 7 సంవత్సరాలుగా కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించకపోవడం విచారకరమన్నారు. బెల్లంపల్లి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో సింగరేణి యాజమాన్యం నిర్వీర్యం చేస్తుందని, ఇలాంటి సమస్యలతో పాటు ఇంకా 11 అంశాలను పరిగణలోకి తీసుకొని నూతనంగా
ఎన్నికైన కమిటీ ద్వారా పోరాటాలు ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. సభలకు ముఖ్య అతిథులుగా వేల్పోడు మెంబర్ కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య గారు, ప్రధాన కార్యదర్శి గారు పాల్గొన్నారు, అట్లనే రాజకుమార్ గారు పాల్గొన్నారు. కాబట్టి ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతాన్ని సమీక్ష చేసి ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి భవిష్యత్ పోరాటాల కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా బెల్లంపల్లి పట్టణాన్ని, బెల్లంపల్లి పరిసరాలను రోజు రోజుకు సింగరేణి పుట్టినప్పుడే ఉట్టి సింగరేణి కార్మికుల వెన్నంటే ఉంది. సింగరేణి 100 సంవత్సరాల చరిత్రలో 100 సంవత్సరాల పోరాట కార్యక్రమాల్లో పాల్గొన్న సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్కు రాబోయే కాలంలో చేతనిచ్చి కార్మికులు తోడ్పాటు అందించాలని, ఎర్రజెండా యూనియన్కు కార్మికులు ఎప్పుడూ ఆశీర్వాదాలు ఉండాలని ఈ ఎర్రజెండా పోరాటాల్లో కార్మికులు కూడా అగ్రభాగాన పాల్గొ కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులటి శ్రీనివాస్ రెడ్డి మార్నింగ్ వాక్ సందర్భంగా ప్రకాశం స్టేడియంలో మార్నింగ్ వాకింగ్, యోగా చేసేవారిని కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మార్నింగ్ వాక్ చేయడంతో పాటు ప్రజలు ఏమి చర్చించుకుంటున్నారు, ప్రజల మనసులో ఏముంది, ఒక అవగాహనకు రావడం కోసం అనేది మార్నింగ్ వాక్ ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో ఉన్నా, ఇక్కడికి మార్నింగ్ వాకింగ్ కోసం నేను కొంతమంది మిత్రులను కలిసి వచ్చాను. వాకింగ్ చేసేవారు, యోగా చేసేవారు, వివిధ గేమ్స్ ఆడే చిన్నారులు కూడా ఇక్కడ కలవటం జరిగింది. వాళ్ళు వాకింగ్ చేసే వాళ్ళంతా కూడా వాళ్ళ మనసులోని రాష్ట్రం వస్తే ఏదైతే జరగాలి అనుకున్నారో అది జరగలేదు అనేది తెలంగాణ ప్రజల్లో అందరిలాగానే కొత్తగూడెం ప్రజలు కూడా ఈనాడు ఉన్నారు. ఒకటి చెప్పదలుచుకున్నాను, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఆనాడు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజలందరితో పాటుగా కొత్తగూడెం ఓటర్ మహాశయులు కూడా అదే డైరెక్షన్లో నడుస్తున్నారు. చొప్పదండి మండలంలోని వెదురుగట్టలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా చొప్పదండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, 500 రూపాయలకే సిలిండర్ అందిస్తామన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర చెల్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్పా శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెప్పి ఈయన 200 కోట్ల మీద సంపాదించుకోండు. ఇలా బాధాకరం ఏంటంటే మొన్న వెదురుగట్టల రాళ్ళవరం పడి ఇంత పెద్ద నష్టం జరిగి రైతులు అరిబోస పడుతుంటే, రైతులు తిండి తిప్పలు బంద్ చేసి పొలాల మధ్యలో ఉంటే కనీసం రైతులను మాట్లాడించి కనీసం పరామర్శించి ధైర్యం చెప్పలేనటువంటి విషయం చెప్తా. దయచేసి మీకు అందరు తెలుసు ఆయన బొడేశ్వరరావు కథ అంటే రాత్రి టికెట్ వచ్చింది, ఫ్లైట్ వచ్చాడు ఆయన, అందాన్ని చూసి మాత్రమే ఓటేసినా గానీ అంతకుముందు ప్రతి ఒక్కరు చిన్న పని గొప్ప పని చేసినా మేము, రాయసం కావచ్చు, నేను కావచ్చు, అందరం కావచ్చు, కానీ శంకర విశంకర్ మీకు ఎవరికి ఏ పని చేయదు, అయినా కానీ మీరు ఆయన ఓట్లేసారు. దయచేసి మన యొక్క అభ్యర్థి మేడిపల్లి సత్యం గారు 10 సంవత్సరాలు వనవాసం చేస్తే ఎట్లయితే ఉన్నాడో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని మీ చుట్టూ తిరుగుతా ఉన్నాడు. చాకుంటా బెదురుగట్ట చొప్పదండి. గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి 3వ సారి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆత్మకూరు ఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ యాస కవిత, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కోరె వెంకన్న, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్లు కోరె భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఓం శాంతి శాంతి శాంతి. సనా భునక్త నీరియం కర్వామే ఏ తేజస్ దతాగ్యం మైకదా గైతి చిన్నాపు పరిశాపుల మంత్రి అనేనే అందరు ఇటుకొచ్చారా?
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను మూడోసారి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని నేతకాని సంఘం నాయకులు అన్నారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు అనేక ప్రాంతాలను కలిపే విధంగా రోడ్డు వేశారని, నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్ల ఏర్పాటుకు ఆయన చేసిన కృషి ఫలితమే ఆయనకు దక్కిందన్నారు. అందరి తరపున అభినందనలు తెలుపుతా ఉన్నాం. జై భీమ్. అందరు కూడా గుర్తుంచుకోవాలి, తెలంగాణ నేత కానీ మా సంఘం తరపున. అదేవిధంగా మనకు రెండోసారి మూడోసారి సీట్ రావడం జరిగింది కాబట్టి మన నేత కాని కులాస్తులు అందరూ కూడా గాబరా కావద్దు, ఆలోచన చేయాలి కాబట్టి బిత్తిరి బిత్తిరి కూడా మనం కావద్దు. ఈసారి మనం 50,000 మెజారిటీ తోటి మన దుర్గం చిన్నయ్య గెలిపించుకొని మనం మంత్రివర్గంలో పంపాల్సిన బాధ్యత కూడా. అతని మీద ఎన్ని నిందలు వచ్చినా రాజకీయంలో కొన్ని ఉంటాయి, కానీ ఎమ్మెల్యే గారు ఎన్ని నిందలు ఎన్ని వేసినా సీఎం గారు ప్రత్యేకంగా సర్వే చేయించి చిన్నయ్య గారు అయితేనే బెల్లపెళ్లి తట్టుకునే నాయకుడు, ఆయన అయితేనే ప్రజలకు అందుబాటులో ఉంటాడు. మన పార్టీకి పేరొస్తాని మన కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి క్షమించి మళ్ళీ అన్ని ఆలోచన చేసి ఫస్ట్ లిస్టులనే మూడో పేరు వచ్చిందనేది మా నేతగాని సమాజానికి చాలా గౌరవకరం. అందుకే పోయినసారి గతంలో కొంత అటిట్ అయినా కానీ సెట్ అయింది. ఈసారి చాలా మెజార్టీతో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు చిన్నన్న గారి పట్టణానికి వీరు సిద్ధం ఉన్నారు కాబట్టి దానిలో మనం నేతగాని జెహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ ఒప్పంద ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమణి డిమాండ్ చేశారు. పది జిల్లాలపేటలో జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని చేస్తున్న సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ప్రతి ఒక్కరిని పర్మనెంట్ చేస్తానన్నాడు. మేము ఇప్పుడు ఫస్ట్గా కోరేది ఆయన తోటి ఒకటి కోతమ్మ కోరికలు ఏం లేవు. మీ కోరేది మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. మా ప్రాపర్టీ ట్యాక్స్ మేము కూసులు చేస్తే డబుల్ బెడ్రూమ్ కడతాడు, అందులో మాకు డబుల్ బెడ్రూమ్ ఉండదు. మా నుంచి పైసలు తీసుకుంటాడు, మాకు డబల్ బెడ్రూమ్ లేకుండా చేస్తుండ్రు. మేము ఆయన ఒకటే కోరేది మమ్మల్ని పర్మనెంట్ ఇమీడియట్లీ చేయాలి. చేయకపోతే పర్మనెంట్ చేసే వరకు ఈ సమ్మె ఆగది. మా ఊపిరి పోయినా కానీ కూడా పర్వాలేదు, కానీ మేము ఈ సమ్మెను విరమించుకోము. ఆయన ప్రభుత్వం నుంచి మాకు సానుకూలంగా మేము పర్మనెంట్ చేస్తున్నామని వెంటనే జియో రిలీజ్ చేసే వరకు ఈ సమ్మె ఆపమని మనవి చేస్తున్నాం. ఇవాళ మనం ఇక్కడ నొక్కి పెట్టాలని, వాళ్ళని వాళ్ళ వాయిస్ని సైలెంట్ చేయాలని ట్రై చేస్తాం. ఇదా గవర్నమెంట్ పని, ఇదా బీఆర్ఎస్ సిద్ధాంతాలు టువర్డ్స్ కార్మికులు. మనకి ప్రశ్నలకి ఆన్సర్ ఇప్పుడు కాకపోయినా 2 నెలల తర్వాత తప్పకుండా వస్తుంది. ఎందుకంటే 2 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్స్లో మనకి దీని ఆన్సర్ వస్తుంది. వీళ్ళందరూ ప్రజలు ఈ దొరలు మర్చిపోయేది ఏంటంటే వాళ్ళు మంత్రులైనది, వాళ్ళు గవర్నమెంట్లో వచ్చింది మన మూలంగా, ఓటర్స్ మూలంగా, వీళ్ళందరి మూలంగా. రేపు వీళ్ళు తీర్మానం చెప్తారు, వాళ్ళు అక్కడ ఉంటారా ఉండరా. శ్రీలింగపల్లి డివిజన్లో గల గచ్చిబౌలి విలేజ్ స్ట్రీట్ నెంబర్ 1లో బోనాల ఉత్సవాల సందర్భంగా పలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి విలేజ్ ప్రెసిడెంట్ సయ్యద్ నయీన్, గడ్డ రాజు, గడ్డ గణేష్, గడ్డ మహేష్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ టికెట్ తన కొడుకు రోహిత్కి రాలేదని మంత్రి హరీష్ రావుపై విమర్శలు గుప్పించిన మైనంపల్లి హనుమంతరావు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని హరీష్ అన్న సేన నాయకుడు పూజల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కనిపించే దేవుడు వెంకటేశ్వర స్వామి అయితే కనిపించని దేవుడు వెంకటేశ్వర స్వామి అయితే కనిపించే దేవుడు హరీష్ అన్న. హరీష్ అన్న సేవలు మరుపురానివి. మైనంపల్లి, మీరు హరిజన గురించి దుర్భాషలాడము, నోటుకొచ్చిన మాటలు మాట్లాడము, పర్సనల్ ఇమ్యులేషన్ చేయడము, మీ నువ్వేం చేసినావు? ఒక్కరిమే కాదు చేసింది, చాలామంది చేశారు. మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని హరిజన సేన ఉందని చూసి తట్టుకోవడం నీ వల్ల కాదు, జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో. నోరు పదిలం ఖబర్దార్ మైనపల్లి,
ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం రాధాయపాలెం గ్రామంలోని మానసాదేవి ఆలయంలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమంలో రాజానగరం జెడ్పీడీసీ వాసంశెట్టి పెద్ద వెంకన్న దంపతులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, ప్రముఖ వేద పండితులు, పవనశర్మ ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా జెడ్పీడీసీ మాట్లాడుతూ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దంపతుల సంకల్పంతో సర్వజనహితం, రాష్ట్రాభివృద్ధి మరియు గ్రామాభివృద్ధి ధ్యేయంగా నియోజకవర్గ వ్యాప్తంగా 93 గ్రామాలలోని దేవాలయాలలో కోటి కుంకుమార్చన పూజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, గతంలో మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు ప్రజలకు స్వచ్ఛందంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, తండ్రి బాటలోనే తనేలు సేవా కార్యక్రమాలు చేపట్టడమే కాక జక్కంపూడి ఫౌండేషన్ స్థాపించి కరోనా సమయంలో ప్రజలకు స్వచ్ఛందంగా ఎన్నో సేవా కార్యక్రమాలు అందించడంతో పాటు ఎంతో మనోధైర్యాన్ని ప్రజలకు నింపారని, వారు చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలు మర్చిపోలేనివని అన్నారు. మధుభోజనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకరసూనాయ నమః, అనురుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షదాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, అనంతాయ నమః. 2 అక్షరాలు చేతి పట్టుకున్నారా? యశ్వానాం రూపాభ్యాం యథైవ సర్వ మంగళాః. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యంతో ఉండాలని, 24 గంటలు కూడా పనిచేసి కరోనాలో కూడా ప్రజల ప్రాణాలు ఎక్కువగా కాపాడిన వ్యక్తి కాబట్టి ఆయన మన నిరోధంగా ఉన్న ప్రజలందరూ కూడా సుసంతోషంతో ఉండాలి అని ఈ పూజ కల్పించారు. ఆయన మన నియోజకవర్గం ఎక్కువ శాతం తోటలు అడవులతో ఉన్న నియోజకవర్గం కాబట్టి సర్పదోషాలు కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి మనకి కూడా మన మానసిక రుగ్మతలు, ఆర్థికం లేకపోతే అనారోగ్య కారణాల వల్ల మన కుటుంబాలు కొన్ని చిరుగుతున్నాయి కాబట్టి, చిరిగిపోతున్నాయి కాబట్టి మానసాదేవి పూజ ఇవాళ మనం చేసుకుంటే మానసాదేవి పూజ చేసిన వారికి ఆయుర ఆరోగ్యాలు అత్తయి సరిగా కలుగుతాయి కాబట్టి మనమందరం బాగుంటే ఆయన సంతోషంతో మన నియోజకవర్గం అంతా ఉండాలని ఆకాంక్షతో ఆయన కల్పించారు. కాబట్టి ఈ కార్యక్రమం మనం అందరం చేసుకుని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్లో ముఖ్యమంత్రి పర్యటన పురస్కరించుకుని ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్ రావు. మరోసారి పార్టీ టికెట్ ఇవ్వడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞత తెలిపిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. డ్వాక్రా మహిళా సంఘాల ప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు. సోమాజిగూడ డివిజన్లో సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎమ్మెల్యే దానం నాగేందర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం రాకపోవడంతో భావోద్వేగానికి గురైన స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే రాజయ్య. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బీసీఎన్ న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.